డీటెయిల్స్ వస్తే హైదరాబాద్ లో అన్ని దాడులు సాగర్ వైపు వెళ్తున్నాయి. తీన్మార్ సౌండ్లతో నగరం దత్తరిల్లిపోతుంది. పాకి నగరం కాషాయం పులుముకుని నృత్యం చేస్తుంది. గల్లీ గల్లీ నుంచి గణేష్ విగ్రహాలు బయలుదేరాయి. చలో నిమర్శన సాగర్ అంటూ వేలాది మంది గణనాథులు తరలి వస్తున్నారు. రకరకాల ఆకారాల్లో వివిధ సైజుల్లో వినాయకుడి నిమర్శనానికి తరలి వెళ్తున్నారు. లక్షలాది మంది భక్తులు జోరుగా హుషారుగా చిందేస్తూ బొజ్జ గణపయ్యలను సాగరంపుతున్నారు. నిన్నటి వరకు జై బోలో గణేష్ మహారాజ్ కి జై అంటూ గంగమ్మ ఒరికి గణేశుణ్ణి నాన్ స్టాప్ డాన్సింగ్, పూనకాలు లోడింగ్ అంటూ నిమర్జన జ్వరంతో ఊకిపోతుంది భాగ్యనగరం. ఇక తీన్మార్ డప్పు చప్పులకు పిల్లా పెద్ద యూత్ అందరూ చిందేస్తున్నారు. ఖైరతాబాద్ సప్తముఖ మహాశక్తి గణపతి శోభాయాత్ర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ముందస్తుగానే అన్ని చర్యలు తీసుకున్న నిర్వాహకులు పోలీసులు తెల్లవారుజామునే అనుకున్న సమయానికి శోభాయాత్ర ప్రారంభించారు. ఖైరతాబాద్ సర్కిల్ నుంచి ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాటు చేసిన భారీ క్రేన్ వరకు 2.5 కిలోమీటర్ల మేర భారీ గణనాథుడి శోభాయాత్ర సాగనుంది. ఖైరతాబాద్ సెన్సేషనల్ థియేటర్, రాజ్దూత హోటల్, టెలిఫోన్ భవన్, తెలుగు తల్లి ఫ్లైఓవర్, సచివాలయం, ఎన్టీఆర్ మార్గ్ వరకు శోభాయాత్ర కొనసాగనుంది. ఇక ఎన్టీఆర్ మార్గ్ లో 4వ నెంబర్ దగ్గర మహాగణపతి నిమర్జనం చేయనున్నారు. ఖైరతాబాద్ మహాగణపతి నిమర్జనం కోసం ప్రత్యేకంగా సూపర్ క్రేన్ ని తీసుకొచ్చారు. మధ్యాహ్నం 2 గంటలలోపు ఖైరతాబాద్ గణేశుడి నిమర్జనం పూర్తయ్యేలా ప్రణాళికలు పోలీసులు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇక తెల్లవారుజామునే శోభాయాత్ర ప్రారంభమైనప్పటికీ వందల సంఖ్యలో ప్రజలు ఖైరతాబాద్ వినాయకుడిని చూసేందుకు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. గ్రేటర్ పరిధిలో గణేష్ నిమర్జనాలకు 25,000 మంది పోలీసులు భద్రత కల్పిస్తున్నారు. హుస్సేన్ సాగర్ చుట్టూ 3,000 మంది పోలీసులు పహారా కాస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ట్యాంక్ బండ్ సహా నగరంలో ఉన్న ఇతర పెద్ద చెరువులతో పాటు జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన బేబీ పాండ్స్ లో నిమర్జనాలు జరుగుతున్నాయి. ఇక కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి 733 సీసీ కెమెరాలతో నిమర్జనాలను పర్యవేక్షిస్తున్నారు.
హైదరాబాద్ లో మొత్తం 64 చోట్ల ట్రాఫిక్ డైవర్షన్స్ ఏర్పాటు చేశారు. ట్యాంక్ బండ్ దగ్గర 8 చోట్ల పార్కింగ్ సదుపాయం కల్పించారు. గణేష్ నిమజ్జనాల దృష్ట్యా మెట్రో సమయాలు పొడిగించారు. ఇవాళ అర్ధరాత్రి 2 గంటల వరకు మెట్రో సర్వీసులు నడపనున్నారు. జిహెచ్ఎంసీ పరిధిలో 100,000 విగ్రహాలు నిమజ్జనానికి తరలిస్తున్నాయి. ఇక ఈ ఏడాది 30,000 విగ్రహాలు ఒక్క హుస్సేన్ సాగర్ లోనే నిమజ్జనం అవుతున్నాయని భావిస్తున్నారు. ఇక మహిళల రక్షణ కోసం హుస్సేన్ సాగర్ పరిసరాల్లో 12 షీ టీమ్స్ రంగంలోకి దిగాయి. హైదరాబాద్లో అన్ని దారులు సాగర్ వైపే వెళ్తున్నాయి. తీన్మార్ సౌండ్లతో నగరం దత్తరిల్లిపోతుంది. పాకి నగరం కాషాయం పులుముకొని నృత్యం చేస్తుంది. గల్లీ గల్లీ నుంచి గణేష్ విగ్రహాలు బయలుదేరాయి. చెలో నిమజ్జన సాగర్ అంటూ వేలాది మంది గణనాథులు తరలివస్తున్నారు. రకరకాల ఆకారాల్లో వివిధ సైజుల్లో వినాయకులు నిమజ్జనానికి తరలి వెళ్తున్నారు. లక్షలాది మంది భక్తులు జోరుగా హుషారుగా చిందిస్తూ బొజ్జయ్య గణపయ్యలను సాకరింపుతున్నారు. నిన్నటి వరకు జై గణేష జై జై గణేష, ఇవాళ బాయ్ బాయ్ గణేష అంటూ గంగమ్మ ఒడికి గణేషుడు నాన్ స్టాప్ డాన్సింగ్, పూనకాలు లోడింగ్ అంటూ నిమజ్జన జ్వరంతో ఊగిపోతుంది భాగ్యనగరం. ఇక తీన్మార్ డప్పు చప్పులకు పిల్ల పెద్ద అనే తేడా లేకుండా అందరూ చిందేస్తున్నారు.
ఖైరతాబాద్ సప్తముఖ మహాశక్తి గణపతి శోభాయాత్ర అంకరంక వైభవంగా ప్రారంభమైంది. ముందస్తుగానే అన్ని చర్యలు తీసుకున్న నిర్వాహకులు, పోలీసులు తెల్లవారుజామునే అనుకున్న సమయానికి శోభాయాత్ర ప్రారంభించారు. ఖైరతాబాద్ సర్కిల్ నుంచి ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాటు చేసిన భారీ క్రేన్ వరకు 2.5 కిలోమీటర్ల మేర భారీ కననాదుడి శోభాయాత్ర సాగనుంది. ఖైరతాబాద్ సెన్సేషనల్ థియేటర్, రాజ్దూత హోటల్, టెలిఫోన్ భవన్, తెలుగు తల్లి ఫ్లైఓవర్, సచివాలయం, ఎన్టీఆర్ మార్క్ వరకు శోభాయాత్ర కొనసాగనుంది. ఎన్టీఆర్ మార్క్ లో 4వ నెంబర్ దగ్గర మహాగణపతి నిమజ్జనం చేయనున్నారు. ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం కోసం ప్రత్యేకంగా సూపర్ క్రేన్ తీసుకొచ్చారు. మధ్యాహ్నం 2 గంటలలోపు ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం పూర్తయ్యేలా ప్రణాళికలు పోలీసులు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇక తెల్లవారుజామునే శోభాయాత్ర ప్రారంభం అయినప్పటికీ వందల సంఖ్యలో ప్రజలు ఖైరతాబాద్ వినాయకుని చూసేందుకు ఇక అక్కడికి చేరుకున్నారు. ఇక గ్రేటర్ పరిధిలో గణేష్ నిమజ్జనాలకు 25,000 మంది పోలీసులు భద్రత కల్పిస్తున్నారు. హుస్సేన్ సాగర్ చుట్టూ 3,000 మంది పోలీసులు పహారా కాస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ట్యాంక్ బండ్ సహా నగరంలో ఉన్న ఇతర పెద్ద చెరువులతో పాటు జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన బేబీ పాండ్స్ లో నిమజ్జనాలు జరుగుతున్నాయి. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి 733 సీసీ కెమెరాలతో నిమజ్జనాలను పర్యవేక్షిస్తున్నారు.
ఇక హైదరాబాద్ లో మొత్తం 64 చోట్ల ట్రాఫిక్ డైవర్షన్ ఏర్పాటు చేశారు. ట్యాంక్ బండ్ దగ్గర 8 చోట్ల పార్కింగ్ సదుపాయం కల్పించారు. గణేష్ నిమజ్జనాల దృష్ట్యా మెట్రో సమయాలు పొడిగించారు. ఇవాళ అర్ధరాత్రి 2 గంటల వరకు మెట్రో సర్వీసులు నడపనున్నారు. ఇక జిహెచ్ఎంసి పరిధిలో 100 విగ్రహాలు నిమజ్జనానికి తరలిస్తున్నాయి. ఇక ఈ ఏడాది 30,000 విగ్రహాలు ఒక్క హుస్సేన్ సాగర్ లోనే నిమజ్జనం అవుతున్నాయని భావిస్తున్నారు. మహిళల రక్షణ కోసం హుస్సేన్ సాగర్ పరిసరాల్లో 12 షీ టీమ్స్ రంగంలోకి దిగాయి.